हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल। रेंडु तेलुगु राष्ट्रालनु मरोकसारी भारीगा कुरुवुन उन्नटुवंटि वर्षालु उत्तर बंगाळाखातं नुंचि वीस्तुन्न तेमगाळुलु अलागे हिमालय प्रांतंलो एर्पडिन उपरितल आवर्तन द्रोणि विवरालकु वेळ्दां। वीटि प्रभावं ए जिल्लाल मीद अत्यधिकंगा उंडनुंदि, अलागे रेंडु तेलुगु राष्ट्रालनु ए जिल्लाल्लो वर्षालु पडतायि रानुन्न मूडु रोजुल्लो तेलुसुकुंदां। अंतकंटे मुंदु मीरु इंका मन ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఇక వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి కాలంలో అకాల వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలవ్వబోతున్నాయి। అయితే ప్రతి సంవత్సరం మార్చి నెలలో మొదలయ్యే ఈ అకాల వర్షాలు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచే మొదలవుతాయి। జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మంచిర్యాల, నాగర్ కర్నూల్, భద్రాద్రి, అంటే ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఈ అకాల వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది। ఈ వర్షాలు మనకి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మొదలవుతాయి, 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తాయి। ఇక హిమాలయ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి సముద్ర మట్టానికి దూరంగా ఉంది। ఇది పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తుంది। తెలుగు రాష్ట్రాలకు విస్తరించే సమయంలో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది। దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర, దక్షిణ కోస్తా, అలాగే రాయలసీమ, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, అలాగే నెల్లూరు, ప్రకాశంలోని తూర్పు మండలాలు, రాయలసీమలోని కర్నూలు, అనంతపూర్ ప్రాంతాలలో ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వర్షాలు కురుస్తాయి। దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి।